శ్రీరామ జయం. ఓం నమశివాయ. మాస శివరాత్రి ఈనాటి ప్రత్యేకం. జ్యేష్ఠమాసంలో మాస శివరాత్రి మరింత ప్రత్యేకం. శివారాధనకు అనువైనటువంటి కాలం మాస శివరాత్రి. జ్యేష్ఠమాసంలో నీటి నిల్వలను కాపాడుకోవాలి. నీటిని అవసరంలో ఉన్నవారికి దాహత తీర్చే నిమిత్తమై దానంగా ఇవ్వాలి, జలదానం చేయాలి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. పలు నీటికి సంబంధించిన నియమాలతో కూడుకున్న ఈ జ్యేష్ఠమాసంలో ఆ నీటిని వినియోగించి శివాభిషేకం చేయాలి. దశపాపహర దశమి అన్న పేరిట ఈ జ్యేష్ఠమాసంలోనే గంగా ఈ భూమిపైన అవతరించింది. గంగావతరణం జ్యేష్ఠమాసంలోనే. పరమేశ్వరుడి జటాజూటంలో చేరింది జ్యేష్ఠమాసంలోనే. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక ఈ జ్యేష్ఠమాసంలో మాస శివరాత్రి నాడు అంటే ఈ రోజున సాయంత్రం వేళ మరింత ప్రత్యేకంగా స్నానాధిగాదులు పూర్తి చేసుకుని తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివ సన్నిధానంలో ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ శివాభిషేకం చేసే నిమిత్తమై ఏర్పాట్లు చేసి శుద్ధ జలంతో ఆ స్వామిని అభిషేకించినట్లయితే శివానుగ్రహంతో సమస్త వ్యాధులు తొలగిపోతాయి, మనోబలం పెరుగుతుంది. జలాన్ని పూజించాలి, జలంతో శివాభిషేకం చేయాలి. రెండింటి అర్థం ఒక్కటే. జలంలో దైవం చూడాలి అని బోధించేటటువంటి పురాణ ప్రపంచం, నీటిలో ఉండే ప్రాణశక్తి శ్రీమన్నారాయణ పరతత్వం అని బోధించేటటువంటి పురాణ ప్రపంచం, ఆ నీటితో శివాభిషేకం చెయ్యాలి అని బోధించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఈ దేహంలో జలం ఉన్నది, ఈ దేహానికి మూలం జలం, జలంలో ఉన్న ప్రాణాధారమైన వస్తువు ప్రాణశక్తి శివస్వరూపం దైవస్వరూపం కనుక ఈ దేహం కారణంగా జలం, జలం కారణంగా దేహం రెండింటి ఉనికి ఒక్కటే కనుక పెంచి పోషించే తత్వం శ్రీమన్నారాయణమూర్తి, పెంచి పోషించే తత్వానికి మూలం ఈశ్వర స్వరూపము హరిహరాతత్వంగా హరిహరాద్వైత తత్వంగా మాస శివరాత్రి నాడు జ్యేష్ఠమాసంలో పరమేశ్వర ప్రీతికరంగా మంచి నీటితో అభిషేకం చేద్దాం. శివానుగ్రహం కోరి మనం చేసేటటువంటి అభిషేకాలలో మన మన సంకల్పాలు, కోరికలు, అవసరాలు, అవకాశాలు, భౌతికమైనటువంటి వాంఛలు వాటికి అనుకూలంగా గంధాభిషేకం, పుష్పాలతో కూడుకున్న నీటితో పుష్పాభిషేకం, ఇతర ఫల రసాలతో అభిషేకం, పంచద్రవ్యములతో అభిషేకం, అలా రకరకాలుగా తేనె, పాలు, పెరుగు, పంచదార, బెల్లం పానకం, రకరకాల ద్రవ్యములతో అభిషేకం చేసి మనమంతా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటి ప్రధానమైనది అంటే, సమస్త వస్తువులలో ద్రవ్యాలలో మూల రూపంగా ఉండేది మళ్ళీ నీరే కనుక ఈశ్వరుడికి ప్రీతిదాయకమైనటువంటి ఆ నీటితో అభిషేకం చేద్దాం. శుద్ధమైన మంచినీటితో పరమేశ్వరు అభిషేకం చేస్తే పరమేశ్వరుడు పరమశాంతుడై మన సంకల్పాలను పరిపూర్ణం చేస్తాడు. శివానుగ్రహం పొందే నిమిత్తమై మనం చేసేటటువంటి సంకల్పంతో సంకల్పాలలో ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రజపం ప్రధానమైనది. ఏ సంకల్పమైనా ఈ మంత్రంతో కూడుకుని ఉంటుంది కనుక ప్రత్యేకంగా జ్యేష్ఠమాసం నీటికి సంబంధించిన మాసం, మాస శివరాత్రి శివ అభిషేకంతో కూడుకున్న సందర్భం కనుక శివాభిషేక సమయంలో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్నే జపం చేస్తూ ఉందాం. అందులోనూ మరింత విశేషంగా కృష్ణపక్షం అభిషేకానికి ప్రత్యేకం. ఈశ్వర స్వరూపంగా విష్ణు స్వరూపంగా ఆలోచన చేసినప్పుడు స్నపనము తిరువంజనము అన్న పేరిట విగ్రహారాధన చేసే క్రమంలో విష్ణు స్వరూపాన్ని అర్చించే క్రమంలో వినియోగించేటటువంటి పారిభాషిక పదాలు కాగా, శివస్వరూపాన్ని అర్చన చేసేటటువంటి సమయంలో మాత్రమే అభిషేకం అన్న శబ్దాన్ని వినియోగించాలి అని కూడా పారమార్థిక విజ్ఞానం ఇలా బోధిస్తుంది. పురాణ జ్ఞానాన్ని అనుసరించి శివాభిషేకం నిర్వహిద్దాం. మాస శివరాత్రి జలసేవతో స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమ శివాయ. శుభమస్తు.